అనంతపురం లోని ఆర్స్ కాలేజ్ గ్రౌండ్ లో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చెత్తరహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలా రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకటరామ రెడ్డి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, అధికారులు, వార్డు కార్యదర్శులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా తీసుకొని రావడం జరిగింది. అందరూ కూడా అనుకున్నారు, ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకప్పుడు ఈ కార్పొరేషన్ అంతా కూడా కేవలం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ ఆఫీస్ నుంచే పరిపాలన అనేది కూడా జరుగుతూ ఉంది. దానికి తోడు ఈరోజు 74 సచివాలయాలు కూడా ఈరోజు కూడా మీకు పరిపాలన కూడా మీ అందరికీ కూడా తీసుకొని రావడం జరిగింది. నేను అనుకున్నాను ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడే మన కమిషనర్ గారు చెప్పారు, కేవలం ఆ రోజు ఈ పొద్దుడికి కూడా కలిసి వర్కర్స్ అందరూ కలిసినా కూడా 1000 మంది కూడా దాటలేదు. కానీ ఈరోజు వారికి తోడు అంటే దానికి అదనంగా మీ అందరూ కూడా దాదాపుగా కూడా 1800 నుంచి 1900 మంది తోడైన దాన్ని ఒక సత్యాన్ని కూడా మీరు గ్రహించాలని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. అధికారులు ఇచ్చేశారు, మీకు కూడా తెలుసుకుని రాదు. ఆ రోజు ఎన్నికల సమయంలో పాదయాత్రలు తెచ్చుకున్న దాని విధంగా కూడా అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన విధంగానే ఈ రోజు ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా 400,000 మంది కూడా ఉద్యోగాలు ఇచ్చేసి ఒక నిరుద్యోగ సమస్యను తీర్చేదే కాకుండా మీకు అతి పెద్ద బాధ్యత కూడా పెట్టిన విషయాన్ని మరొకమారు కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఈ సందర్భంలో కూడా మీ సంఘం యొక్క మీ యొక్క సజీవ నాయకుడు కూడా అంజిరెడ్డి గారు కూడా చాలా విషయాలు కూడా మీకు అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే 2 సంవత్సరాల సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా 2వ వార్షికోత్సవ సందర్భంగా మీ అందరినీ కూడా అభినందిస్తూనే మీ యొక్క బాధ్యతని మరొకమారు కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా సమయం కూడా అవసరమైందని చెప్పి మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాను. మీ అందరు కూడా చాలా మంది అనుకుంటున్నారు, ఎందుకంటే మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు చాలా మంది కూడా ఇదే వ్యవస్థ అనేది కూడా ఇంతమంది ఉద్యోగస్తులు కానీ ఇంత పెద్ద వ్యవస్థ సక్సెస్ అవుతుందా కాదా, వీరు ఏం పని చేస్తారు, ఈ చిన్న పిల్లలందరూ కూడా 22, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ సంవత్సరం వాళ్ళే వాలంటీర్లు కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా వీరు ఏం పని చేస్తారు, వీరు బాధ్యత నిర్వర్తిస్తారా లేదా అని చెప్పేసి అందరూ కూడా అనుమానాలు కూడా వెలిగించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూడా సచివాలయ వ్యవస్థ ఈ రాష్ట్రంలో కూడా ఎంతో కూడా విజయవంతంగా కూడా అయిందే కాకుండా ఈ రోజు ఎవరైతే విమర్శించారో, ఎవరైతే అనుమానం వెలిగించారో ఇది విజయవంతమైంది అని చెప్పేసి మంచి వ్యవస్థ అని చెప్పి వారు అనుకునేదే కాకుండా చేసుకొని ప్రజల్లో ఈ రోజు ఉన్నాయి. ఎందుకంటే మీ అందరూ కూడా మేము ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మంత్రులమైనా ఇక్కడ ఉండే కమిషనర్లు కూడా ప్రజల నోళ్ళలో మనం అనలేదు. ఒక కుటుంబంలో సభ్యులుగా మీరే కూడా కలిసిపోయారు. వాళ్ళ ఇంట్లో పేర్లు, కొడుకు కూతురు పేరు ఎలా పిలుస్తారో అట్లా మీ అందరూ కూడా మీ కేటాయించిన ఇళ్లలో కానీ సచివాలయ పరిధిలోని కుటుంబాల్లో కూడా కలిసిపోయి ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నారు. కాబట్టి మీరు చెప్తే వారు తప్పకుండా కూడా వింటారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తును కూడా విజయవంతం చేయాల్సి నేను చాలా స్వార్థపరుడు. నేను అనుకుంటాను జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే అనంతపురం కార్పొరేషన్ అనేది పెద్ద ఎత్తున క్లాప్ ప్రోగ్రామ్ అనేది కూడా చాలా విజయవంతంగా కూడా బాగా చేశారని చెప్పి అనిపించుకోవాలి స్వార్థపరుణ్ణి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయాల్సిన బాధ ఉంది అని చెప్పేసి ఈ సందర్భం మీకు అందరికి కూడా మనం చేస్తున్నాం. అదేకాదు ఈరోజు అమెనిటీ సెక్రటరీలు ఉన్నారు, తర్వాత ఇంజనీర్లు వాళ్ళు కూడా ఉన్నారు, ప్లానింగ్ సెక్రటరీలు అందరు కూడా ఉన్నారు, వారి పైన కూడా ఉంది. పట్టణం పెరిగిపోతూ ఉంది, చాలా బాగా ఎక్కువ పెరిగిపోతుంది. ఎక్కడెక్కడ ఉండేవారు కూడా ఇతర జిల్లా వారు, ఇతర రాష్ట్రాల వారు కూడా అనంతపురం పట్టణంలో కూడా ఇక్కడ నివాసం ఏర్పరచుకుంటాము, తాగునీటి సమస్య అనేది కూడా లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమంతా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఒక నీళ్ళు పిఏబిఆర్ నుంచి తీసుకొని వచ్చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా లేవు. కాబట్టి ఈ పట్టణము, ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచడానికి వస్తున్నారు. దాని తోడు కూడా మీ అందరూ కూడా ఈరోజు కూడా ఏదైతే రూల్స్ ఉన్నాయో కట్టడం కూడా, సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా ఉండేటట్టు కూడా మేము చేయాల్సిన అవసరం కూడా ఉంది. అవినీతికి ఎక్కడ కానీ తావు ఏద్దరు తెలిసిపోతుంది అది ఈరోజు కూడా. కాబట్టి అటువంటి లేకోకుండా
అన్ని కార్యక్రమాలు చేసుకోండి. తప్పకుండా కూడా మేము కూడా మేమందరూ ఇక్కడ ఉండే మున్సిపాల్ ఉద్యోగస్తులు కావచ్చు అందరూ కూడా మేము కూడా మీ సచివాలయం కోసం మీలో ఒక భాగస్వాములై మేము కూడా ముందుకు వస్తాం. అందరూ కూడా కలిసి ఒక అనంతపురాన్ని ఒక పరిశుభ్రమైన పట్టణంగా అలాగే ఒక అందమైన పట్టణంగా కూడా ఒక మంచి వాతావరణంలో పట్టణం కూడా తీర్చిదిద్దాం. మనమందరూ కూడా కావాలని చెప్పి భాగస్వాములు కావాలని చెప్పేసి మేమే కాదు ఇక్కడ అందరూ కూడా మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ అలాగే కార్పొరేటర్లు ఉన్నారు సిబ్బంది ఉన్నారు అందరూ కూడా కలిసి ఉంటాము. మనమందరూ కూడా కలుసుకొని ఒక మంచి పట్టణం తయారు చేసేదంటే కూడా భాగస్వామి అని చెప్పేసి తెలియజేస్తూ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మీ అందరూ కూడా పేరు పేరున కూడా అభినందనలు తెలుపుతూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనుకొచ్చుకునే మీ సంఘ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గాంధీజీ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి అంతేకాకుండా వాలంటీర్లు 2 సంవత్సరాల ఉద్యోగాన్ని పూర్తి చేసుకున్నారు ఆ సందర్భంగా కూడా ఇది ఒక శుభదినం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా క్లాప్ కార్యక్రమాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చేపడుతుంది ఈరోజు ప్రారంభిస్తున్నారు. అందువల్ల ఈ రకంగా కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమం. గాంధీజీ గారు చెప్పిన అన్ని మాటల్లో నాకు బాగా నచ్చిన మాట ఏమిటంటే ఈ దేశానికి స్వాతంత్రం కంటే కూడా శానిటేషన్ ముఖ్యం అన్నాడు ఆయన. బాగా స్వాతంత్రం కోసం పోరాడుతున్న వాళ్ళల్లో ఎవరు మొదటి వాళ్ళు అంటే గాంధీజీ గారే. ఆయనే చెప్పాడు ఈ మాట, ఈ దేశానికి శానిటేషన్ చాలా ముఖ్యమైనది స్వాతంత్రం కంటే కూడా. సరే, స్వాతంత్రం కూడా వచ్చింది. గాంధీజీ గారికి మరొక ముఖ్యమైన దగ్గరగా కనిపించే అంశం ఏంటంటే, అది ఆఫ్ చేయండి, మైక్ ఆఫ్ చేసింది, గ్రామ స్వరాజ్యం. గ్రామ స్వరాజ్యాన్ని చాలా సంవత్సరాలు చాలా మంది కలలు కన్నారు, గాంధీజీ గారు కూడా కలలు కన్నారు. 1956లో బలవంతరాయ్ మెహతా కమిషన్ ద్వారా ఈ గ్రామీణ వ్యవస్థ పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది రాజస్థాన్ నుంచి ప్రారంభమై. ఈ దేశంలో పరిస్థితి ఏంటంటే ఈరోజు కూడా దాదాపు 30% గ్రామ పంచాయతీలకి ఒక్క రెస్పాన్సిబుల్ ఎంప్లాయీ కూడా లేడు. మొత్తం దేశం మొత్తం మీద చెప్తున్నాను, 30% గ్రామ పంచాయతీలకి కనీసం ఒక ఎంప్లాయీ, ఒక సెక్రటరీ కానీ, ఇంకొక అటెండర్ కానీ, ఇంకొకరు కానీ, ఒక టైపిస్ట్ కానీ లేరు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క సెక్రటరీలో ఎంతెంతమంది ఉన్నారో మీకు అందరికీ తెలుసు, నాకంటే కూడా బాగా. అంటే ఒక గ్రామ పంచాయతీ, గ్రామ స్వరాజ్యము, గ్రామ పంచాయతీ, గ్రామీణ పంచాయతీ వ్యవస్థ, వాటిని గురించి కూడా పట్టించుకోవాలని, ఈ నగరం అందరికీ కూడా అన్ని జీవ జంతువులకి అందరికి కూడా సమంగా చూడాలని, నిజంగా కూడా ఈ నగరంలో వేరే వాళ్ళు వస్తే చాలా మార్పు వచ్చిందని గమనించాలని, మేము గమనించినట్లలో కూడా వేరే పట్టణాలలో నా పార్లమెంటు పరిధిలో కూడా వెళ్ళిన మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీకి ఫ్లెక్సీల విషయంలో చాలా తేడా ఉంది, చాలా తక్కువ కడుతున్నారు, ఇంకా తక్కువ తగ్గిపోవాలా లేదా కార్పొరేషన్కి డబ్బులు కట్టి కట్టుకోవాలా, రెండింటిలో ఏదో ఒకటి చేయాలి, అట్లా డబ్బులు వస్తాయి కాబట్టి మళ్ళీ ఖర్చు పెట్టవచ్చు. ఇందువల్ల ఇలాంటి విషయాలన్నింటిలో కూడా నిజంగానే మనం బలమైన నాయకత్వము బలంగా ఉన్నప్పుడు వీటిల్లో మనం పనిచేసే పద్ధతి చాలా గట్టిగా ఉంటే పరిస్థితులు మారుతాయని, గట్టిగా పనిచేశారు కాబట్టి ఇవాళ నీళ్లు ఇవ్వగలుగుతున్నారు, గట్టిగా పనిచేశారు కాబట్టి ఒకప్పుడు ఏ ప్రాంతంలో కూడా రోడ్డు లేకుండా, రోడ్డు లేని ప్రాంతం లేదు. కమిషనర్గా పనిచేసినప్పుడు అన్న వాళ్ళు గవర్నమెంట్లో ఎంపీగా ఎమ్మెల్యేలుగా వాళ్ళు మాకు అవకాశం ఇవ్వగలిగినారు. ఈరోజు ఆ విషయాల్లో కూడా మనము ధైర్యంగా ఇంకా డెవలప్ చేయడానికి, ఆ ట్రాఫిక్ విషయంలో కావచ్చు, రోడ్డు యాక్సిడెంట్ల విషయంలో కావచ్చు, నగరాన్ని శుభ్రంగా ఉంచే విషయంలో కావచ్చు, చాలా విషయాల్లో మనము మరింత పనిచేసి మిగతా నగరాలకి మున్సిపాలిటీలకి మనం మార్గదర్శకంగా మారాలని, అందుకోసమే మనం అందరం కూడా ఇక్కడ ఈరోజు కలిసి మాట్లాడుకుంటున్నామనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఏ అవసరం వచ్చినా కూడా మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం మీకు పనిచేసి పెట్టడానికి, మీకు ఏదైనా సమస్య వచ్చింది ఎస్కలేట్ చేయడానికి. అంతేకాకుండా నవరత్నాల్లో మిగతా వాటిల్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో నిజంగా కూడా అర్హత ఉండి రాని వాళ్ళకందరికి కూడా అదొక బాధ్యతగా భావించి మీరు అవి అర్హత వచ్చేటట్లు మీరు అందరూ చేయాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మేమందరం కూడా ఇప్పుడు ఆకస్మికంగా ఖచ్చితంగా మీ సెక్రటరీలు కూడా విజిట్ల కోసం, హాస్టళ్ళ కోసం, స్కూళ్ళ కోసం, వీటి కోసం వస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చెప్పి వస్తే ఎవరైనా బాగు చేస్తారు, చెప్పకుండా వస్తేనే ఎవరు ఎట్లా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. అందువల్ల ఆ పనులు కూడా మేము వచ్చే కాలంలో ఖచ్చితంగా చేస్తామని, బాగా పనిచేసే వాళ్ళని గొప్పగా గౌరవిస్తామని, పనికిమాలను శిక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
एर्पट्ट गोप कार्यक्रम की विचे मुख्य अतिथु गौरव शासन सब्यु अनंत वेंकटरामरेड्डी गारी पार्लमेंट सभ्यु तला रंगय गारी औवड़ा चेयरमैन महालक्ष्मी श्रीनिवास गारी डिप्यूटी मेयर की कॉर्पोरेटर को ऑप्शन मेंबर को कमीशनर गारी अधिकार मुख्य वालंटियर को सचिवालय सिबंदी की मीडिया मित्र को अंदर को ना पेर पेर हृदयपूर्वक नमस्कार गांधीजी जयंती क्लाब कार्यक्रम प्रारंभ मैं सचिवालय उद्योग पर्मनेंट अवटमी मूड कार्यक्रम और चेयर गोप कार्यक्रम स्वातंत्र साधन महात्मा गांधी कृषि मरव लेने गांधीजी अड़जाड़ मन युवत नड़वल अवसर एतना अहिंसा मार्ग तो महात्मा गांधी मन स्वातंत्र गोप व्यक्ति महात्मा गांधी गारु महात्मा गांधी चूपिन शांति अहिंसा दारुलो मन मार्गंगा मलुचुकोनी विजयालु साधिद्दाम मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी गारु गांधीजी कन्न कलल्नु सहकारं चेस्तुन्नारु प्रजल इंटि वद्दके परिपालन अंदिस्तुन्नारु अदे विधंगा मन ग्राम वार्ड वालंटीर्लु मन सचिवालय सिब्बंदी एर्पाटु चेसि ఇంటి వద్దకే పరిపాలన అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. గాంధీజీ ఆశయాలను అమలు చేయడమే ఆయనకు నిజమైన నివాళి మీ అందరికి తెలియజేస్తున్నాను. నేడు మరొక కార్యక్రమం క్లాబ్ కార్యక్రమం. పారిశుద్ధ సమస్యలు మెరుగుపరచడానికి క్లాబ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శాస్త్ర గారికి అదే విధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి అనంతపురం పార్లమెంట్ సభ్యులు తల్లారి రంగయ్య గారికి కోకట విజయభాస్ రెడ్డి గారికి అనంతపురం మేయర్ అయినటువంటి వాసిం గారికి కమిషనర్ గారికి డిప్యూటీ కమిషనర్ గారికి అదే విధంగా ఇక్కడికి చేసినటువంటి 50 డివిజన్ నుంచి వచ్చేటువంటి కార్పొరేట్ 50 డివిజన్ కార్పొరేటర్లకు ముఖ్యంగా గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజమైన గాంధీజీ కలలు కన్న నిజమైన గ్రామ స్వరాజ్యం ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే గ్రామాల్లోకి వెళ్తుంది. గాంధీ మహాత్ముడు ఆ రోజు కలనటువంటి గ్రామ స్వరాజ్యం ఈ రోజు మీ ద్వారా వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రజలకు దగ్గరికి వెళ్తుంది. కాబట్టి గాంధీ గారు కూడా ఈ రోజు ఆ రోజు ఆయన ఆత్మ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు నేను కలగన్న పాలనను ఈ రోజు వయే జగన్మోహన్ రెడ్డి ద్వారా గ్రామాల్లోకి వెళ్తుందని చెప్పి సంతోషిస్తూ ఉంటారు. ఈ రోజు ముఖ్యంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలను అందరిని కూడా మీరు ద్వారానే వాలంటీర్ల ద్వారా వ్యవస్థ ద్వారా సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరిని కూడా వాలంటీర్ చేయడం జరుగుతూ ఉంది. ఒకటి తారీఖు వచ్చే పింఛన్లు ఇస్తున్నామండి. కోవిడ్ సమయంలో ఎన్నో శ్రమకు వచ్చి ప్రాణాలకు తెగించి మీరందరూ చేసినటువంటి ప్రయత్నాలందరూ కూడా అనంతపురం పట్టణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఈ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పథకాలు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీ అందరి ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్తూ అనంతపురం పట్టణానికి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కానివ్వండి, మీ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అనంతపురం నగర పట్టణానికి వస్తే గత 2014-19 ఉన్నటువంటి అప్పటి శాసనసభ్యులు కానివ్వండి, అప్పటి పార్లమెంటు సభ్యులు కానివ్వండి చేసిన అభివృద్ధి ఏంటో మన అందరికీ తెలుసు. ఈ రోజు వాళ్ళ ఇద్దరు కూడా ఒక వేదికపై కూర్చొని ప్రజలకు తమ అమూల్యమైన సందేశం ఇచ్చిన రోజులు లేవు. ఈ రోజు చూస్తున్నాము 2019 నుంచి మనము అనంత వెంకటరామరెడ్డి గారు అయితేనేవ్వండి, తల రంగయ్య గారు అయితేనేవ్వండి, ఈ రోజు కూడా
ఆ రోజు నుంచి 2019 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ అన్యాయం చూస్తున్నాము కాబట్టి అనంతపురం అభివృద్ధి చెందుతుందంటే 2019 నుంచి 2024 మధ్యలో జరుగుతుంది ఇందాక కొంతమంది ముగ్గులు చెప్పారు అనంతపురం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఫ్లైఓవర్ రోడ్ అయితేనేవండి బల్లా రోడ్ నుంచి పెంగ రోడ్ వరకు రమారాయ 275 కోట్లతో తీసుకొచ్చేటువంటి పెద్ద బృహత్తరమైన ప్రణాళిక అది ఆ రోడ్ అయిపోయిందంటే ఇక అనంతపురం ప్రజల జీవితాంతము అంతెంగరామిడి కానివ్వండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి తల్లారి రంగయ్య గారు కానివ్వండి అందరూ కూడా జీవితాంతం అనంతపురం పట్టణ ప్రజలు మర్చిపోరని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నిన్న జరిగింది నిన్న నమస్కారం అండి ముఖ్యంగా మరి ఇవాళ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా ఒక ఆత్మీయ అభ్యంతర సభని ఏర్పాటు చేసుకున్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పేరు పేరున ఇవాళందరికీ కూడా మరి నమస్కారం ముఖ్యంగా మీ ఇవాళనే ఇవాళ ఈ మీటింగ్ జరుగుతోంది కాబట్టి ముఖ్యంగా మీకు అందరికీ అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే మిమ్మల్ని అభినందించడానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు అలాగే మన గౌరవ ఎంపీ గారు రంగయ్య గారు అలాగే గౌరవ మేయర్ గారు వసీం గారు అలాగే గౌరవ వీసీ ఆవిడ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అలాగే మన గౌరవ డిప్యూటీ మేయర్స్ అలాగే మన కార్పొరేటర్స్ అలాగే మా ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా ప్రముఖులకి సిబ్బందికి అందరికీ పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే మరి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినటువంటి మన కార్పొరేషన్ అధికారులకి సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాము మరి ఇవాళ ఇంతమంది ఇక్కడ మనము ఇక్కడ అసెంబ్లీ అయ్యామంటే ఇంతమంది సిబ్బంది మొత్తం రాయలసీమ జిల్లాలన్నీ కలిపినా కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కలిపినా కూడా ఇంతమంది సిబ్బంది ఎక్కడ లేరు మా 30 ఏళ్ల చరిత్రలో మా 30 ఏళ్ల సర్వీస్లో మేము ఎప్పుడు చూడలేదు ఇంతమంది సిబ్బందిని ఇవాళ ఓన్లీ అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోనే సుమారు 2000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు అందులో 780 మంది మన సచివాలయ సెక్రటరీస్ అయితే సుమారు 1500 మంది మన యొక్క వాలంటీర్స్ కూడా పనిచేస్తున్నారు మరి ఇంత పెద్ద వ్యవస్థని మరి స్థాపించాలి అంటే అది అంత ఆషామాషి విషయం కాదు చాలా డబ్బుతో కూడుకున్నటువంటిది ఆల్ ఆఫ్ యూ ఆర్ లైక్ ఎ ఫైర్ ఒక ఫైర్కి ఎంత సపోర్ట్ ఉంటుందో ఎంత పవర్ ఉంటుందో మీ అందరిలోనూ కూడా అంత పవర్ ఉంది ఉందా లేదా ఏమంత నీరసంగా ఉన్నారేమి అలాగే ఇప్పుడు మీ అభినందన సభలు మాకు మేము అభినందన చేసుకునేదా ఇది ఎస్ మాట్లాడండి కొంచెం రెస్పాన్స్ ఉండాలా మీ గురించి మేము మిమ్మల్ని ఇంకొంచెము మిమ్మల్ని పుష్ చేసి ఇంకా బాగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి తీసుకురాగలరు మీరు ఇట్లాగ నీరసంగా నిస్తేజంగా ఇంకా 2 అవ్వలేదు టైము కాబట్టి మీరు ఒక కోవిడ్ని ఎదుర్కొన్న అలాగే ఎన్నో మల్టిపుల్ స్కీమ్స్ ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రకరకాల స్కీమ్స్ ఒక వారానికి ఒకటి రెండు కొత్త స్కీమ్స్ వస్తున్నా సరే వాటిలన్నింటినీ చాలా సగర్వంగా బాగా పటిష్టంగా అమలుపరుస్తున్నటువంటి వ్యవస్థ ఇవాళ మన సచివాలయ వ్యవస్థ అని మనం తప్పక తప్పదు మరి ఇవాళ ఇన్ని స్కీమ్స్ని మనము ఇంత పారదర్శకంగా అసలు దీంట్లో ఎట్లా వచ్చిందంటే సిచ్యువేషను ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికే ఎవరికి కూడా టైం సరిపోవట్లేదు ఎందుకంటే అంత పారదర్శకత అనేటువంటిది ఇవాళ పూర్తి స్థాయి చేస్తాము కాబట్టి ఈ సచివాలయ వ్యవస్థ మనకి ఇంకా బాగా బలోపేతమయ్యి ఎవరైనా సరే మున్సిపల్ ఆఫీస్కి రాకూడదు లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళకూడదు మీ సచివాలయంలోనే పనులన్నీ కూడా పూర్తి అవ్వాలి అది ఎప్పుడైతే ప్రజలు మీ దగ్గర రాకూడదు మీరే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగ ఎస్టాబ్లిష్మెంట్ ఇవాళ మనం ఏర్పరచుకున్నాం కాబట్టి అది మీరు పూర్తి స్థాయిలో ఆలోచించుకుని ఆ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ని మనం బ్రిడ్జ్ చేసుకుని అసలు మనం ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే వాట్ ఇస్ అవర్ డ్యూటీ ఒక స్కూల్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొస్తే ఎడ్యుకేషన్ సెక్రటరీ కాదు గోరబుద్దో విద్యాకారుకో అవి ఇన్ఫర్మేషన్ తీసుకుని చెప్పేస్తే ఎడ్యుకేషన్ సెక్రటరీ బాధ్యత అయిపోదు మీ దగ్గర అది ఎంతమంది ఇల్లిటరేట్ ఉమెన్ ఉన్నారు
ఎంతమంది లిటరేట్ ఉమెన్ ఉన్నారు? ఇల్లిటరేట్ ఉమెన్ ఉంటే వాళ్ళకి చదవడం రాయడం వచ్చా? వాళ్ళకి ఒకవేళ చదవడం రాయడం రాకపోతే వాళ్ళకి వయోజన విద్య ఎడల్ట్ ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. అలాగే స్కూల్కి వెళ్ళిన పిల్లల యొక్క పేరెంట్స్ తో ఇంటరాక్ట్ కావాలి, వాళ్ళని ఎప్పటికప్పుడు బాగా బలోపేతం చేయాలి, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ పెంచగలిగేటువంటి ఏర్పాటు చేసి అలా చేయాలని ఉద్దేశంతో మీకు పెట్టారు. దాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా ఎడ్యుకేషన్ సెక్రటరీ అంటే స్కూల్కి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొస్తే ఎడ్యుకేషన్ సెక్రటరీ కాదు, నాలుగు ఎంట్రీలు కంప్యూటర్లో ఎక్కిస్తే ఎడ్యుకేషన్ సెక్రటరీ కాదు. అలాగే హెల్త్ సెక్రటరీ అందరికీ నేను చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా మీరు ఒకసారి ఎనలైజ్ చేసుకోండి, చేసుకుని ఇంకా బాగా మరి రేపొద్దున ప్రొఫెషనల్ డిక్లరేషన్ చేసిన తర్వాత ఇంకా మనము మనలో ఉత్సాహం పెరగాలి, సర్వీసెస్ యొక్క క్వాలిటీ పెరగాలి, ప్రజలు మాకు ఈ సెక్రటరీయే కావాలి అనేటువంటి స్టేజ్లో తీసుకొచ్చుకోవాలి. ఎక్కడ కూడా ఈ అవినీతికి ఆస్కారం లభించడానికి వీలైనటువంటి వ్యవస్థకి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి ప్రధానంగా మీకు ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్స్, మీకు అందరికీ ఎప్పుడైనా అనుకున్నారా ఇన్ని ఉద్యోగాలు వస్తాయని? ఎవరు అనుకోలేదు. వచ్చిన తర్వాత మీదే మీది మీ జిల్లాలోనే ఆల్మోస్ట్ అందరికీ కూడా మీ ఊరికి మీ పక్కన ఉన్నటువంటి తక్కువ పరిధిలో ఉండేటువంటి ఏరియాల్లో ఉండేటువంటి వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి పక్క కావాలి, మా పక్కన మా ఇంట్లో మా అమ్మగారు ఉన్నారు, లేదా చిన్న పిల్లలు ఉందండి, ఇట్లాంటి కబుర్లు చెప్పకండి. ఎక్కడైనా సరే మనం మేము ఎక్కడి నుంచో వచ్చాం, ఇప్పటికీ 14 జిల్లా తిరుగుతున్నాం మేమంతా. అలాంటిది ఒక ఊర్లో ఉద్యోగం చేయాలంటే మీరు ఆ ఊర్లో మీరు చేసిన చోట ఎక్కడైనా సరే డెడికేటెడ్గా సర్వీసెస్ చేయాలి. అంతే తప్పితే అది దాన్ని ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, దానికి మళ్ళీ ఒక అప్రోచ్ అవ్వడము ఇది అవడము అట్లాంటివి చేసుకోకూడదు. ఎక్కడ వేసినా సరే మనం పనిచేసేటువంటి సిస్టంలో ఉండాలి. మీకు ఎక్కడ వేసినా ఈ టౌన్లోనే 15 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలోనే వేస్తారు, అందుకంటే అక్కడ ఉండదు. వేసిన చోట పూర్తి స్థాయిలో మీరు దృష్టి కేంద్రీకరించి ఆ సచివాలయానికి దగ్గరలోనే ఉండాలి. సభకు నమస్కారం. ముఖ్యంగా అందరికి 153వ గాంధీజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ఈరోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సంగం శ్రీనివాస్ గారికి, మన గౌరవ అతిథి శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారికి, అలాగే మన ఎంపీ గారికి, రంగయ్య గారికి, అదేవిధంగా మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా సారథి మేయర్ వసీం సలీం గారికి, నా తోటి కార్పొరేటర్లకి, డిప్యూటీ మేయర్ భాస్కర్ అన్న గారికి, అందరికీ కూడా కోఆప్షన్ సభ్యులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక పండుగ రోజు, మన జగనన్న ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమ పాలన, ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించినటువంటి ఘనత మన ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మన రాష్ట్రంలో నిరుద్యోగులు ఎక్కడ చూసినా, అంటే గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఎంతో మందిని చూసాం. ఈరోజు ఎన్నో శతాబ్దాల ముందు గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలతో వారి కలను సాకారం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వంలో మహిళలకు అత్యున్నత స్థానాన్ని కల్పించడమే కాకుండా ఈ వార్డు సచివాలయాల పరిధిలో కూడా మనకు ఉన్నత స్థానాన్ని, అంటే గౌరవ స్థానాన్ని మహిళలకు ఇవ్వడం హర్షించదగ్గ విషయం. మొదటి నుంచి, అంటే 2 సంవత్సరాల కాలంగా ఈ సచివాలయ వ్యవస్థను తమ భుజస్కంధాలపై వేసుకున్న వాలంటీర్ వ్యవస్థ నిర్విరామంగా ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందజేయడంలో వారధిగా పనిచేస్తూ మన ఈ నగరాభివృద్ధిలో మన శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో అగ్రస్థానానికి తీసుకెళ్లినందుకు
నిరంతరం కూడా నేటికి 60 సంవత్సరాలు పైబడినా కూడా అది కేవలం ఒక సంఖ్య మాత్రమే అనే విధంగా ఆయన మనకు స్ఫూర్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనకి ఇచ్చినటువంటి బాధ్యతను మనం ఇంత చక్కగా నిర్వర్తించడానికి విజయవంతంగా నిర్వర్తించడానికి మనకు సహకరిస్తున్నటువంటి శాసన సభ్యులు పెట్టిన బాధ్యతలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించడానికి ఇప్పటి నుంచి మరి ఇంకా ఛాలెంజింగ్ గా మీరందరూ కూడా తీసుకొని మన జిల్లాలో మన నగరం ప్రజా సేవలో ప్రజా సంక్షేమ సేవలో వార్డు సేవల్లో అన్నిట్లో కూడా ప్రప్రథమ స్థానం తీసుకెళ్ళాలని మీ అందర్నీ కూడా స్వయంగా కోరుకుంటూ మనకు సహకరిస్తున్నటువంటి మున్సిపల్ కార్యాలయం సిబ్బంది అయితేనేమి అది తర్వాత ప్రభుత్వ కార్యాలయంలోని సిబ్బంది అయితేనేమి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా మంది చదువుకున్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఈ వ్యవస్థ ప్రజల పట్ల వారి బాధ్యతని గుర్తుచేస్తుందని ఒకసారి మరి ఒకసారి తెలియజేసుకుంటూ అందరూ కూడా మీపై పెట్టినటువంటి బాధ్యతను మరింతగా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ జగన్ మోహన్ రెడ్డి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మన నగరానికి ఆయు పట్టు మనందరికీ కూడా పూజలు పెద్దలు మన శాసన సభ్యులు అనంత వెంకటరామ రెడ్డి గారికి నిరంతరం మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నందుకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సవినయంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ టు ఎవరీవన్ థాంక్యూ థాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ థాంక్యూ మేడం థాంక్యూ అమ్మ వాలంటీర్లు అంటే అయిపోకూడదు అమ్మ కూర్చోవాలి మీరు లోపలికి పంపించేసి సభాధ్యక్షులు సంగం శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథులు స్థానిక శాసన సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు మరో ముఖ్య అతిథి పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారు నగర మేయర్ వాసిం గారు మహాలక్ష్మి శ్రీనివాస్ గారు వాసంతి సాహిత్య గారు కమిషనర్ మూర్తి గారు డిప్యూటీ కమిషనర్లకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు కార్పొరేటర్లకు వారి కుటుంబ సభ్యులకు అదే విధంగా గ్రామ వార్డు సిబ్బందికి వాలంటీర్లకు అందరికీ కూడా పేరు పేరున 153వ మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ భారతదేశం ఈ దినాన్ని ఏ రకంగా మరవలేదు మీ జీవితాల్లో కూడా ఈ దినం ఒక సువర్ణాక్షరాలతో లిఖించుకున్న రోజుది మీ అందరి దాదాపుగా మీ ఉద్యోగాలు రాడమే కాకుండా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దినం ఈరోజు మీ కూడా మొత్తం ప్రొహిబిషన్ పూర్తయి ఇపై మాకు ఒక ఈ మా ఉద్యోగ భద్రత వచ్చింది మా జీవితాల మీద భద్రత వచ్చింది అని చెప్పి సంబరపడుతున్న ఆనంద దినాన్ని మీకు ఈరోజు మహాత్మా గాంధీ జయంతి ఒక ఆషామాషి విషయం కాదు ప్రపంచ దేశాల సమర పోరాటాలు నడిపిన నాయకుడు నెల్సన్ మండేలా నా ఆదర్శప్రాయుడు మహాత్మా గాంధీ అన్న మహోన్నత వ్యక్తి నీగ్రోల హక్కుల కోసం పోరాడిన నెల్సన్ మార్టిన్ లూథర్ కింగ్ నా ఆదర్శప్రాయుడు పోరాటంలో మహాత్మా గాంధీ అని చెప్పిన వ్యక్తి సూకీ గారు నా దైవం మహాత్మా గాంధీ అన్న వ్యక్తి మరి వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నవాళ్ళు కాదు ప్రపంచంలో మహోన్నతమైన పోరాటాలు నడిపిన వ్యక్తులు మన మహాత్మా గాంధీ గురించి చెప్పడం జరిగింది అంటే ఆయన గొప్పతనం గ్రామీణ స్వరాజ్యం కోసం కలగని ఆ గ్రామీణ స్వరాజ్యం నిజం చేసిన మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడే కదిలే జగన్నాథుడు రథ చక్రాల మాదిరి పారిశుద్ధ్య రథ చక్రాలు క్లాప్ కారణంగా రాష్ట్రం నలుమూలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున క్లాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మనమందరం కూడా మీరు ప్రభుత్వానికి ప్రజలకు ప్రభుత్వానికి స్థానిక ప్రజా ప్రతినిధులందరికీ కూడా వారధి లాంటి వారు ఈరోజు సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ మీ ముందు ఒక పెద్ద సవాల్ ఉంది ఈరోజు మీరు దీన్ని సవాల్గా స్వీకరించాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే వేదిక మీద ఉన్న నాయకులు మనం చూస్తూ ఉన్నాం అనంత వెంకటరామరెడ్డి గారు ఇప్పటికే దాదాపుగా 300 కోట్ల రూపాయలతో ముందుకు తీసుకుపోతూ మనం ఈరోజు హరిత అనంతపురుగా మార్చే
సందర్భంగా అది తనంతపురగా మార్చుకునే క్రమంలో ఈరోజు మొక్కమందర్ని కూడా కోరుకుంటాంది. మనం చూశాం ఈరోజు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒకే చోట అతివృష్టి మరో చోట అనావృష్టి రైతులు ఎండుతున్న పంటలతో మండుతున్న రైతు కూడిన పంటలతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితిగతంలో చూశాం. మరి ఆ వాతావరణం నుంచి జగన్మోహన్ నాయకత్వంలో ఈరోజు లోన్లు తెచ్చుకున్న పిల్లలకు నీళ్లు అందించగలిగిన జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది. మరి అదే రకంగా ప్రకృతిని కూడా మనం తిప్పుకునే ప్రయత్నంలో భాగంగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ సందర్భంగా మొక్క మనల్ని కొడుకుంటుంది, కడుపు నింపే కుడి నేనే, నీడనిచ్చే గుడి నేనే, నువ్వు కట్టే పట్ట నేనే, ఆయువు నేనే, ప్రాయవారు నేనే, కాడ నేనే, పాడ నేనే, నేను కాల్చే కట్టె నేనే. అదే విధంగా ఆకులో పెరుడులో వేరులో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మాన్పుతున్నా, ఎండకు ఎండి నేను నీకు నీడనిస్తున్నా, నేనే తరువుని చేత కానప్పుడు చేతకు చేతి కరుణవుతున్నా, చేత తీరేందుకు మంచం అవుతున్నా, నేనే తెరువుని నీ బ్రతుకు తెరువుని కడుపి కాంచరా, ఒక మొక్కైనా పెంచరా అని చెప్పి ఈరోజు మరి ఆ రకంగా మనందరం కూడా మొక్కలు పెంచుకుందాం, అనంతపూర్ నగరాన్ని ఒక హరితహరితంగా మార్చుకుందాం, పారిశుద్ధ్యంలో కూడా అగ్రగామిగా ఈ రాష్ట్రంలోనే నిలుపుకుందాం. మీ అందరికీ సహకరించేందుకు అనేక మంది ఈరోజు కార్పొరేటర్లు అయితేనే మీ అదేవిధంగా శాసనసభ్యులు మన మేయర్ మన ఎంపీ గారు అందరం ముందున్నాం, మీకు సహకరిస్తాం. మీరు ఎక్కువ మంది మహిళలు, మీరు కూడా అగ్రభాగాన్ని ఇవ్వడానికి అవసరం ఎంతగా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మహిళలు అంటే వారందరూ కూడా తక్కువేం కాదు, మీరు ఆలనలో ముందున్నారు, పాలనలో ముందున్నారు, మీరు అధిగమించని లేరు, ఆకాశంలో అన్వేషణలో మీరే ముందున్నారు, మా అభివృద్ధిలో మీరే ఉన్నారు, పరిపాలించడంలో అందరికన్నా నీతి నిజాయితీగా మీరున్నారు. కాబట్టి మహిళలు కూడా దీంట్లో ప్రముఖమైన పాత్ర పోషించి అనంత నగర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన వందనాలు వేస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మరో డిప్యూటీ మేయర్ వసంతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుచు. ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సువిశాల భారతదేశంలో ప్రజల గడప వద్దకి పాలన తీసుకురావడం అంత సులభమైన విషయం కాదు. ఎందరో మేధావులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది సాధ్యం కాని పని అని వెనకడుగు వేస్తూనే వచ్చారు. కానీ మన ముఖ్యమంత్రి గారు గాంధీజీ గారి కలని తన కలలాగా తన కలలాగా చేసుకొని ఒక దృఢ సంకల్పంతో ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేశారు. అందులో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు మేము ఈ వేదిక మీదుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పారదర్శకత, జవాబుదారితనం, అవినీతి రహితంగా అత్యంత పకడ్బందీగా అతి తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహించి దాదాపు 150,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది సాధారణ విషయం కాదు. కానీ అది అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే చెందింది. సో దానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటాము. మన రాష్ట్రంలో ఈ వ్యవస్థ వాలంటీర్ సెక్రటరీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాలంటీర్ సెక్రటరీస్ ఎంప్లాయీస్ ఏ పథకాలు జనాలలోకి తీసుకెళ్లారు అనేది మీ అందరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నవరత్నాల పథకాలు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్న పథకాలను ముందుండి మాతో నడిపిస్తున్న మన ప్రియతమ ఎమ్మెల్యే వెంకట్రామ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే 1వ తారీఖు పింఛన్ తెల్లవారుజామున వెళ్ళి అవ్వ తాత
వారికి ముఖ్యంగా నా వెంట ఉండి నన్ను నడిపిస్తూ నాకు ఎప్పుడు బలంగా ఉన్న మా ఏరియా కార్పొరేటర్ సాకే చంద్రశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు. అంగీకరించి మాకు అనేక రకాలుగా సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా దగ్గర ఉండే ప్రతి క్షణము మాకు సలహాలు సూచనలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కృషి చేసినందుకు అనంత వెంకటరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. హలో సైడ్ సైడ్ మాకు సూచన ఈ గారికి ఏ గారికి సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేసి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండే సచివాలయ సిబ్బంది వాలంటీర్లు కలిసి సంయుక్తంగా ఒక థ్యాంక్ యూ సీఎం అని ఈ వ్యవస్థను తీసుకొచ్చిన దానికి దీంట్లో కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో వారి అనుభవాలతో పాటు భవిష్యత్తు కూడా ఎలా చేయాలని చెప్పేసి మంచి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు ప్రారంభించినప్పుడు ఈ సచివాలయ వ్యవస్థని ప్రతిపక్ష నాయకులు కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ ఎలా పనిచేస్తారు ఇంతమందితో అన్నారు. కానీ ఈరోజు ప్రజల ఆదరణకు కూడా గురయ్యారు. పెద్ద విజయవంతంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. 2 సంవత్సరం ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా ఎదుర్కొన్నాం కూడదని కూడా. అందుకోసమే ఈ పరిపాలన కానీ ఈ విధానం కానీ ఇతర రాష్ట్రాలకు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల వారు కూడా ఎంతో కూడా చాలామంది ముఖ్యమంత్రులు కానీ ఓ పెద్ద కమిటీలు వాళ్ళందరూ కూడా పంపించడం కూడా జరిగింది. ఇంతేకాదు ఈరోజు ప్రతిపక్ష పార్టీల యొక్క నోరు కూడా మూసుకొని ఉన్నారు. ఒకప్పుడు దీన్ని విమర్శించిన వారే ప్రతిపక్ష పార్టీలు లేదు. కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ వారు కావలసిన వారు కానీ కోవిడ్ బారిన పడితే వెంటనే వాళ్ళు ఫోన్ చేసి వారి సేవలు కూడా వాడుకునేది కూడా వారే ప్రత్యక్షం కూడా చూశారు. కాబట్టి ఈరోజు వారు కూడా ఈరోజు కూడా ఈ సచివాలయ వ్యవస్థ కూడా విజయవంతమైందని చెప్పి ఒప్పుకోక తప్పదు. అలాగే ఈరోజు అంతే కాకుండా ఈరోజు ఒక గాంధీ మహాత్మ యొక్క పుట్టినరోజు ఈ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు క్లాప్ అనే ప్రోగ్రాం అంటే క్లీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం శ్రీకారం కూడా చుట్టారు. దానికోసమే అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి 82 వెహికల్స్ కూడా ప్రత్యేకంగా ఈ కార్పొరేషన్కు కూడా ఇవ్వడం కూడా జరిగింది. రేపటి నుంచి కూడా ఇవి కూడా మేము అందరూ కూడా కలిసి మున్సిపల్ కమిషనర్ కానీ సిబ్బంది మేము కార్పొరేటర్లు మేయరు డిప్యూటీ మేయరు అందరూ కూడా అట్లా సచివాలయ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదని చెప్తున్నాను. ప్రజలు కూడా ఈ దీంతో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా నేను కోరుతాను.